అంతర్ముఖానికి స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం సమస్య గురించి చర్చిద్దాం. దీని గురించి ఆల్రెడీ లాంగ్ టైం బ్యాక్, 1 ఇయర్ బ్యాక్ నేను చెప్పాను, బట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనిషి జీవితంలో సమస్య చాలా చిన్న పార్ట్ మాత్రమే. జీవితం 100 ఏళ్ళు, సమస్య 100 రోజులు. ఈ 100 రోజులు మనం వెళ్ళవెళ్ళాడిపోతాం. చిక్కు ఏమిటంటే, ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య, ఇంకో సమస్య తర్వాత ఇంకో సమస్య వస్తుంది. ప్రతి సమస్య ఒక అనుభవానికి పునాది, ఒక ఎక్స్పీరియన్స్ అని ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో అప్పుడు నీ జీవితం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. నిజమే, సమస్య వచ్చినప్పుడు రాత్రి నిద్ర పట్టదు, చాలా బీపీ పెరిగిపోతూ ఉంటుంది, కానీ యూ కెన్ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ సెన్స్. దీని గురించి ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ముందు మీకు బొమ్మ చూపిస్తాను. ఈ బొమ్మ చూడండి. ఒక కాంపౌండ్ వాల్ ఉంది, మీరు చూసారు, గుండ్రంగా ఉంది కాంపౌండ్ వాల్. ఆ కాంపౌండ్ వాల్లో 3 ఇళ్ళు కట్టుకున్నారు. ఈ వాస్తు శాస్త్రజ్ఞుడు ఏం చెప్పాడంటే, 3 సెపరేట్ గేట్లు పెట్టుకోవాలి, ద్వారాలు పెట్టుకోవాలన్నారు. అక్కడ చూడండి, ఏబిసి అని ఉంటాయి. ఏ అనేవాడు ఇంటి వెనక దారి లేదు, అంటే వెనకాల నుంచి దారి వేసుకోలేము. ఇప్పుడు ఈ 3 దారులు వేయాలి. మీరు ఇక్కడితో ఆఫ్ చేసి ఈ ట్యూబు, ఒక పెన్ తీసుకొని ఈ గీత గీసుకోండి, ఈ బొమ్మ వేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఏ నుంచి ఏ ద్వారానికి, ఏ ఇంటి దగ్గర నుంచి ఏ ద్వారానికి ఒక గీత గీయాలి, బి ఇంటి దగ్గర నుంచి బి ద్వారానికి ఒక గీత గీయాలి, సి ఇంటి దగ్గర నుంచి సి ద్వారానికి ఒక గీత గీయాలి. కానీ ఈ వాస్తు శాస్త్రంలో ఏం చెప్పాడంటే, ఈ 3 రోడ్లు, ఈ 3 గీతలు ఒకదానికొకటి కలవకూడదు అన్నాడు. ఇలాగ అలా ఒక గీత, అలా ఒక గీత, ఇలా గీత ట్రై చేయండి. ఇప్పుడు ప్రపంచంలో 3 రకాల వ్యక్తులు ఉంటారు. మొదటి వ్యక్తి ఎలా ట్రై చేస్తాడో ఫస్ట్ స్టార్ట్ చూడండి. ఈ బొమ్మ చూడండి. ఇతను ఏం చేశాడు, ఏ నుంచి ఏకు ఒక స్ట్రెయిట్ లైన్ గీశాడు. ఇప్పుడు బి నుంచి బీకి కానీ, సి నుంచి సికి కానీ దారి లేదు చూడండి. వీళ్ళని నీచ మానవులు అంటాడు భర్తృహరి. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై. ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో అని ముందే ఒక గీత గీసేసుకుంటారు. అంటే చదువుకుంటున్న టైంలో చదువుకోరు, సిగరెట్లు తాగటం, స్కూటర్లు నడపడం, బాటిల్స్, ఇలాగా ఒక గీత గీసుకొని నాకు చదువు రాదు, నేను ఇప్పుడు ఆనందంగానే ఉన్నాను కదా అనుకుంటారు. ఇప్పుడు ఆనందంగా ఉండటం కాదు జీవితం. ఇప్పుడు ఆనందంగా ఉంటూ రేపు కూడా ఆనందంగా ఉండాలి. ఉద్యోగం రాకపోతే వీళ్ళు ఏమవుతారు అది ఆలోచించరు. సో ఇలా గీతలు గీసుకున్న వాళ్ళు దే ఆర్ కాల్డ్ ఆరంభింపరు నీచ మానవులు. ఇప్పుడు 2వ బొమ్మ చూడండి. వీళ్ళు సగం పని చేసి వదిలేస్తారు. చూడండి, బి నుంచి బీకి ఒక గీత ఉంది, ఏ నుంచి ఏ ఒక గీత కానీ, సి నుంచి సికి గీత లేదు. ఆరంభించి పరిచయజింతులు విఘ్నాయస్తులై మధ్యముల్. నాకు 15,000 జీతం వస్తే చాలు, ఏదో చిన్న ఉద్యోగం వస్తే చాలు, జీవితం ఇలా గడిచిపోతే చాలు, ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, కంఫర్టబుల్గా ఉన్నాను కదా అనుకునేవాళ్ళు వీళ్ళు. ఎప్పుడైతే నువ్వు కంఫర్ట్ జోన్లోకి ప్రవేశించావో జీవితంలో ఇంకా గెలుపు అనేది ఉండదు. మీరు అనుకోవచ్చు, నేను ఇప్పుడు సాటిస్ఫాక్టరీగా ఉన్నాను కదా, 15,000 జీతంతో బాగానే ఉన్నాను కదా అని. రేపొద్దున నీకు పిల్లలు పుట్టినప్పుడు, 1,00,000 డొనేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తావు అనేది ఇప్పుడే ఆలోచించుకోవాలి. ఈ మధ్యములు ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉండి ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అనుకుంటారు, కానీ ఎప్పుడు ఫ్యూచర్ గుర్తొచ్చినా సరే వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. ఎందుకంటే సి నుంచి సీకి గీత గీయలేదు. ఆ సి నుంచి సీకి గీత గీయటమే దట్ ఈస్ కాల్డ్ గెలుపు. ఆ గెలుపు రావాలంటే ఆరోగ్యం బాగుండాలి, నిన్ను 10 మంది గుర్తించాలి, కొంచెం డబ్బులు ఉండాలి కంఫర్టబుల్గా, జీవితం పట్ల ఎంతూజియాజం ఉండాలి, నవ్వుతూ ఉండాలి, కొంచెం జ్ఞానం ఉండాలి, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రేమ ఉండాలి. వీటి గురించి, షడ్గుణ ఐశ్వర్యాల గురించి చాలా డిస్కస్ చేశాం మేము. ఎప్పుడైనా సి నుంచి సీకి గీత గీసుకున్నవాడు ఈ 6 ఐశ్వర్యాలని సంపాదిస్తాడు. ఇప్పుడు ఈ లాస్ట్ ఫోటో చూడండి. ఏ నుంచి ఏకి చిన్న మెలికలు తిరుగుతో గీత వెళ్ళింది, బి నుంచి బీకి వెళ్ళింది, సి నుంచి సికి వెళ్ళింది. దీన్నే భర్తృహరి అంటాడు, ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిచయజంతులు విఘ్నాయస్తులై మధ్యములు అయిపోయింది. ధీరులు విఘ్ననిహన్యమానులకు చున్ దృత్యున్నతోత్సాహులై ప్రారంధాబ్దమ లుజ్జగింపరుసుమి ప్రజ్ఞానిధులు కావునను. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏమొచ్చినా సరే సి నుంచి సీకి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూనే ఉంటారు వీళ్ళు. ఎన్ని వంకర్లు తిరిగినా లైఫ్ అద్భుతంగా ఎలా సాధించుకోవాలి అనేదే ధీరుల లక్షణం అంటాడు భర్తృహరి. అలా చేసినప్పుడు ఈ 6 గుణ ఐశ్వర్యాలు నీ ముంగిట్లో ముగ్గులై నిలబడతాయి. ఇప్పుడు మనం దీని బేస్ కింద ఒక సమస్యను చర్చిద్దాం. సమస్య వచ్చినప్పుడు మనం 4-5 ఫేజుల్లోంచి వెళ్తాం, పరిష్కారం కూడా 4-5 ఫేజుల్లో ఉంటుంది. ఫస్ట్ సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ స్టేజ్ని పానిక్ స్టేజ్ అంటారు. ఒక ఆయన కూతురు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. మరుసటి రోజు పొద్దున 8:00 పెళ్ళి, అన్నీ ఏర్పాట్లు చేసుకున్నాడు, నగలు కొన్నాడు కూతురు కోసం,
ఇంట్లో అందరూ వస్తున్నారు, బంధువులకు చూపిస్తున్నాడు. అందులో 10 లక్షలు విలువ చేసే వజ్రాల హారం ఉంది, మిగతా అన్ని 5 లక్షలు కమ్మలు చిన్న చిన్న ఉన్నాయి గాజులు అని. నైట్ 9 o'clockకి ఇంకా రేపు పొద్దున పెళ్ళి అనగా ఆ వజ్రాల హారం మిస్ అయిపోయింది, కనబడటం లేదు. ఏం చేయాలి? షాక్. దిస్ ఈజ్ ది ఫస్ట్ స్టేజ్, ప్యానిక్ స్టేజ్ అంటారు దీన్ని. ఒక చెమట చుక్క చెంప మీద కిందకి రాలుతుంది, మెదడు ఆలోచించడం మానేస్తుంది, అప్పుడు విలవిల్లాడిపోతాడు మనిషి. దీన్ని సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ స్టేజ్ ఇస్ కాల్డ్ షాక్. చెప్పాను కదా, ఈ షాక్లో ఇనర్షియా వస్తుంది. ఇనర్షియా అంటే కాళ్ళు చేతులు ఆడకపోవటం, ఏం చేయాలో తోచకపోవటం, స్తబ్దుగా ఉండటం, మెదడంతా స్తబ్దుగా అయిపోతుంది. ఇక్కడ షాక్ వచ్చినప్పుడు మగవాడు ఒకలాగా ప్రవర్తిస్తాడు, ఆడది ఇంకోలా ప్రవర్తిస్తుంది. దీనికి మళ్ళీ యాంథ్రోపాలజీ. యాంథ్రోపాలజీ అంటే చాలా మిలియన్ సంవత్సరాల క్రితం మగవాడు గుహల్లో ఉండి పెళ్ళాం బిడ్డలను గుహల్లో పడుకోబెట్టి బయట బల్లెం పెట్టుకొని నిలబడేవాడు. ఈ ఎలుగుబంట్లు అవి గుహల్లోకి రాకుండా, అంటే హీఈస్ ఎ ప్రొటెక్టర్. స్త్రీ పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకి ఆహారం పెట్టి మగవాడికి వంట చేసి, ఇది స్టేజ్ ఎప్పుడో, అది ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. సమస్య వచ్చినప్పుడు పురుషుడు ఈ సమస్యకి నేను ఎలా పరిష్కారం ఆలోచించుకోవాలి అని నిశ్శబ్దంగా ఆలోచించడం మొదలుపెడతాడు. స్త్రీ సమస్య వచ్చినప్పుడు 10 మందికి చెప్పుకొని 10 మంది దగ్గర అడ్వైజులు తీసుకొని వీలైతే భర్తకి అడ్వైజ్ ఇచ్చి ఇలా బతుకుదాం అనుకుంటుంది. ఇక్కడే మగుడి పెళ్ళాలి క్లాష్ వస్తుంది. నేను ఆలోచిస్తాను కదా, నేను ఉన్నాను కదా అనుకుంటాడు మగవాడు. నేను మీ అర్ధాంగిని కదా, మీకు కూడా నేను సలహా చెప్పనివ్వండి, నాకు కూడా మెదడు ఉంది కదా అని స్త్రీ, నీవు ఎందుకే చెప్తావు, నేను ఆలోచిస్తాను కదా. ఇక్కడ గొడవలు వస్తాయండి, సమస్యలు. ఇది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్, ఎప్పుడున్నా సమస్య రాగానే ఈ తప్పు నాది కాదు, ఈ తప్పు ఇంకొకళ్ళది అని చెప్పి మనం నెపం వేయటానికి ప్రయత్నిస్తాం. భార్యతో అంటాడు, ఎందుకే వచ్చిన వాళ్ళందరికీ ఆ నగలు చూపించావు, ఇప్పుడు ఎవడు కొట్టేశాడో తెలియదు, కొంచెం భద్రంగా దాచుకోవచ్చు కదా, ఆ పనిమనిషి కొట్టేసిందేమో, ఏం చేద్దాం ఇప్పుడు. ఈవిడంటుంది, ఏమండి రాగానే ఆ అమ్మాయికి వజ్రాల నగలు ఇచ్చాం కదా చూపించండి అని రిలేటివ్స్కి చూపించింది మీరే కదా. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా కొట్టుకుంటూ ఉంటారు. సమస్యకి ఇది పరిష్కారం కాదండి. నీ సమస్యకి ఎప్పుడైతే అవతలోడు కారణం అనుకున్నావో ఈ సమస్య బయటికి రాదు. నెపం వేయొద్దు, నువ్వు ఆలోచించు. వీలైతే సలహాలు తీసుకో, నిర్ణయం మాత్రం నీదే. వీలైతే సలహాలు తీసుకో, నిర్ణయం మాత్రం నీదే. ఈ సలహాలు తీసుకోవడం గురించి ఇప్పుడు చర్చిద్దాం. ఇప్పుడు 9 అందరూ ఫోన్లు చేశారు, నగలు మాయమైపోయింది, 10 లక్షలు యూజ్ చేసే నగలు మాయమైపోయింది, రేపు పొద్దున 8 o'clockకి పెళ్ళి, ఇంకా మొదలవుతుందండి. ప్రతివాడు ఒక సలహా ఇస్తాడు. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి, నువ్వు ఇచ్చే సలహా ఏంటి అందరికీ తెలుసు ఆ విషయం. కానీ పొద్దున 8 పెళ్ళి, 8 లోపల పోలీసులు FIR బుక్ చేసి ఎవరెవరు అనుమానంలో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ ఎందు మీద చేసి అన్నీ చేయలేరు కదా, ఎట్లా ఈ ప్రాబ్లం. ఇంకోటి అంటాడు, పాల్ నాకు తెలుసు, పాల్కి బిల్ క్లింటన్ వాడు ట్రంప్ ఎవరో తెలుసు, కాబట్టి బాల్కి ఫోన్ చేసి ఆ నగలు ఎక్కడ ఉన్నాయో కనుక్కుందాం, ఇమీడియట్గా ట్రంప్కి ఫోన్ చేస్తే ఆ FBI వాళ్ళు వస్తారు ఇండియాకి హెలికాప్టర్ల మీద, ఇలా మొదలు పెడతాడు. నీకు సమస్య ఉందని తెలిస్తే ప్రతి అడ్డమైనోడు నీకు సలహా ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. సమస్యకి పరిష్కారం చెప్పేది ప్రొఫెషనల్ మాత్రమే. నీకు మానసిక సమస్య ఉంటే సైకాలజిస్ట్ చెప్తాడు, మానసిక అనారోగ్యం ఉంటే సైక్రియాట్రిస్ట్ చెప్తాడు, బాడీ బాగాలేకపోతే డాక్టర్ చెప్తాడు, లీగల్ కేసు అయితే లాయర్ చెప్తాడు, ఇలా ప్రతిదానికి ఒక ప్రొఫెషనల్ ఉంటాడు. నీ పనిమనిషిని తలనొప్పిగా ఉందంటే వేడి నీళ్ళలో చేయి ముంచండి ఉంటుంది. వేడి నీళ్ళలో చేయి ముంచితే తలనొప్పి ఎట్లా? మా ఆయనకి తలనొప్పి వచ్చినప్పుడు నేనే వేడి నీళ్ళలో ముంచాను, ఆయన తగ్గిపోయింది. మీరు మీ ఆయన నేను ఒకటేనా? నాకు చేయి ముంచితే తలనొప్పి తగ్గిపోతుందా? ఇలాంటి డౌట్స్ రావాలి నీకు. ఎప్పుడున్నా సరే సలహాలు అవతల వాళ్ళవి, నిర్ణయం నీది. ఇది ఫైనల్ స్టేజ్ అండి. ఆ రాత్రి నిద్రపోతున్నారు, ఆ నగ కనబడుతోంది, పక్క మీద ఇటు అటు దొల్లుతున్నారు, ఏమండి నిద్ర పట్టడం లేదా అంటుంది భార్య. లేదే ఆలోచిస్తున్నాను అంటాడు. వీడు ఆలోచిస్తున్నాడా? బాగుంది, ఆ వజ్రమే గుర్తొస్తుంది, హారం గుర్తొస్తుంది, ఆలోచించడంలా విచారిస్తున్నాడు. పక్క మీద ఇటు అటు దొల్లుతుంది. ఇక్కడే తెలివైన వాడికి స్థితప్రజ్ఞుడికి ఒక తెలివి తక్కువ వాడికి ఉన్న తేడా. తెలివైన వాడు పరిష్కారం ఆలోచిస్తాడు, తెలివి లేనివాడు లేకపోతే పరిష్కారాన్ని శోధించలేనివాడు జరగబోయే పరిణామాల గురించి ఆలోచిస్తాడు. పరీక్ష ముందు రోజు నిద్ర పట్టకపోతే చదువు గురించి ఆలోచించడు, ఫెయిల్ అయితే ఎట్లా ఉంటుందని ఆలోచిస్తాడు. క్లాస్మేట్స్ అందరూ పై క్లాస్కి వెళ్ళిపోతారు కదా, సూసైడ్ చేసుకుంటే బాగుంటుందా, ఇలా ఆలోచిస్తాడు. సో ట్రై టు అండర్స్టాండ్ ది సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం రేదర్ దాన్ వరీయింగ్ ఫర్ ద ప్రాబ్లం. ఇక్కడ స్థితప్రజ్ఞుడు ఏం చేస్తాడంటే నేనేం చేయాలి అని ఆలోచిస్తాడు. దీనికి మళ్ళీ 3-4 స్టేజ్లు ఉన్నాయి.
సమస్య రాగానే ముందు స్థిమితపడు. లెట్ ది బీపీ గో డౌన్. కామ్గా ఆలోచించు. ఏమి చేయదు. టేక్ ఎ డీప్ బ్రెత్. బ్రెయిన్కి బోల్డ్ ఆక్సిజన్ ఇవ్వు. నగలు పోయినాయి. ఒక నగ, ముఖ్యంగా ఒక నగ పోయింది, మిగతా అన్నీ ఉన్నాయి. ఏమైంది నగలు? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎవరెవరు వచ్చారు మన ఇంటికి? బంధువులు వచ్చారు, వాళ్ళు తీసుంటారా? వీళ్ళకి బంధువులకి ఈ నగ చూపిస్తున్నప్పుడు సర్వెంట్ మేడ్ పక్కనే ఉంది, ఆవిడ తీసుంటుందా? ఏం జరుగుంటుంది? ఇలా ఆలోచించు. ముందు స్థిమితపడు. ఏం చేయాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి నైట్ 10:00 రిపోర్ట్ ఇస్తే పొద్దున్న 8:00 లోపల నగ దొరుకుతుందా? ఎఫ్ఐఆర్ ఎట్లా రిజిస్టర్ చేస్తారు? ఎవరిని శోధిస్తారు? ఎవరెవరు ఇళ్ళకి వెళ్తాం? మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉందా? నీకు నిజంగా ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఎవరైనా తెలిసిన డీజీపీ కానీ ఎవరైనా ఉంటే ముందు ఇన్స్పెక్టర్కి చెప్తే ఇన్స్పెక్టర్ నేను కోఆపరేట్ చేస్తాడు, సరే చూద్దాంలేండి అండు. సేకరించు. నీకు ఆ లొకాలిటీలో ఎమ్మెల్యే తెలిస్తే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, బతిమాలు రేపు పొద్దున పెళ్ళి ఉందండి, కొంచెం ఇన్స్పెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేయండి అని చెప్పి కుక్కలు తెప్పించు, జాగిలాలు తెప్పించు, ఆ వాసన చూపించు. ఇవన్నీ ఆ రాత్రి జరిగిపోవాలి. కాబట్టి ఎప్పుడన్నా సమస్య వచ్చినప్పుడు ఆల్వేస్ ఆల్ సొల్యూషన్స్ సేకరించి దానికి నీకు స్నేహితులు హెల్ప్ చేస్తారా? స్నేహితులు హెల్ప్ చేస్తారా? డబ్బు హెల్ప్ చేస్తుందా? నీకున్న పలుకుబడి హెల్ప్ చేస్తుందా? ఏది పట్టుకుంటే నువ్వు ఆ పరిష్కారం వైపు వెళ్తావు అనేది ఫస్ట్ ఆలోచించడాన్నే సేకరించు అంటారు. చాలామంది సమస్య చుట్టూ తిరుగుతారు తప్ప సమస్య లోపలికి దూకరు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే నేను ఐ లవ్ యూ అంటే ఆమె ఈ ఫ్రెండ్షిప్ కూడా మానేస్తుందేమో అని బాధపడతాడు తప్ప చెప్తే ఏమవుతుంది నో అంటే మానే, ఎస్ అంటే ప్రేమించు, ఇలా ఆలోచించరు. చుట్టూ తిరుగుతూనే ఉంటారు ఆ సమస్య చుట్టూ. తాయెతలు కట్టించుకుంటారు, గుళ్ళో గుండు గుంటించుకుంటూ ఉంటారు. రకరకాల పరిష్కారాలు, అసలైన పరిష్కారం ఎలాగో ఆలోచించడమే దూకటం. ఫస్ట్ గో టు ద ఇన్స్పెక్టర్, లేదా గో టు ద ఎమ్మెల్యే, గో టు ద డీజీపీ. ముందు నువ్వు చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటే పరిష్కారం అదే దొరుకుతుంది. నువ్వు రెడీ అవుతున్నావు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తావో, పోలీస్ దగ్గరికి వెళ్తావో, హయ్యర్ అథారిటీ దగ్గరికి వెళ్తావో, ఏం చేస్తావో వెళ్తూ ఉండగా, తయారవుతూ ఉండగా, కారులో ఉండగా, లేకపోతే నువ్వు వెళ్తూ ఉండగా, ఆటోలో ఉండగా, నీకు ఫోన్ వచ్చింది. వైఫ్ ఫోన్ చేసింది. ఏమండి దొరికిందండి అంది. ఏంటి దొరికింది? వజ్రాహారం. ఎక్కడ దొరికింది? సోఫాలో పడిపోయిందండి. సోఫా రెండు ఉంటాయి కదా, దాని మధ్యలో పడిపోయిందండి. మీరు చూపిస్తూ ఉంటే మన చిన్నపిల్ల దాన్ని పెట్టినప్పుడు జారిపోయింది, అది దొరికింది, ఇల్లంతా వెతు అయిపోయింది కదా సమస్య. ప్రతి సమస్య కూడా ఇలాగే పరిష్కారం అవుతుందండి. అందుకే ముందే చెప్పాను, జీవితం చాలా పెద్దది, సమస్య చాలా చిన్నది అని. ఇలాంటి పరిష్కారాల వల్ల నీకు బోల్డ్ంత రిలీఫ్ దొరుకుతుంది. లేవటం, తినటం, పడుకోవటమే అయితే సమస్యలు లేకపోతే జీవితం బోరు కొడుతుంది. సమస్యలు ఉండాలి, వాటి నుంచి బయటపడాలి. అలా బయటపడినప్పుడు జీవితం అద్భుతంగా ఉంటుంది. నీ కాళ్ళలో ఒక ముళ్ళు గుచ్చుకున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది, కానీ పిన్నిస్తూ ముళ్ళు తీసేసినప్పుడు బా ప్రపంచం ఎంత బాగుందో అనిపిస్తుంది. ఆ ప్రపంచం ఎంత బాగుందో అనిపించాలంటే ముళ్ళు గుచ్చుకోవాలి, ఆ ముళ్ళే సమస్య. చాలా కాలం క్రితం 4 గంటల్లో నేను ఒక స్పీచ్ ఇచ్చినప్పుడు ఈ అమ్మాయిలు పరీక్షలకు వెళ్తున్నప్పుడు, ఈ పరీక్ష కాదు మీకు రేపు పొద్దున పెళ్ళి అవుతుంది, ఆ పెళ్ళి అనేది చాలా పెద్ద పెద్ద పరీక్ష మీకు, ఆ పరీక్షకు ప్రిపేర్ అవ్వండి, మొగుడు తాగుబోతవ్వచ్చు, ఉద్యోగం లేని వాడు అవ్వచ్చు, అత్తగారు కట్నం సమస్య, ఇలా స్పీచ్ ఇచ్చాను. ఎవడో నా మీద కేసు వేసాడు, 4 గంటల్లో యువకులందరూ తాగుబోతులని చెప్పిన ఎండమూరి వీరేంద్రనాథ్ అని చెప్పేసి వెంటనే కోర్టులో కేసు. ఏం చేయాలి? అప్పుడు మా లాయర్ పద్మనాభరెడ్డి గారి దగ్గరికి వెళ్తే హైకోర్టులో స్టే ఆర్డర్ తెచ్చుకుందాం అన్నాడు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు అంది, ఇంత చిన్న కేసు కోసం స్టే ఆర్డర్ ఎందుకు? 4 గంటల్లో ఒకసారి ఎప్పిరెండు కేసు కొట్టేస్తారు, ఏముంది అన్నట్టు సంథింగ్ సమ్థింగ్. హైకోర్టు చెప్పినప్పుడు మళ్ళీ 4 గంటలకు వచ్చింది కేసు. అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాం, ఇంత చిన్న కేసు సుప్రీంకోర్టుకి ఎందుకు? 4 గంటల్లో మందు తాగుతారా లేదా ఇవన్నీ వాళ్ళు కదా డిసైడ్ చేయాల్సింది. మళ్ళీ అప్పుడు మళ్ళీ స్వామినాథ్ రెడ్డి మన పద్మనాభరెడ్డి గారి దీంతో 4 గంటల వెళ్తే ఆ కుర్రోళ్ళని తాగుబోతులు అన్నామని చెప్పి అక్కడ వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు కర్రలతో, నాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కావాలి అని చెప్పి ఒక పిటిషన్ పెట్టాం హైకోర్టుకి. ఇంత చిన్న కేసుకి జెడ్ కేటగిరీ, వాళ్ళందరినీ మిమ్మల్ని రక్షించడం, పోలీసులు ఇంత కేసు ఎందుకు? దీన్ని హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది కదా అని లాయర్ గారు అన్నారు. అవును సరిపోతుంది కదా అని చెప్పి హైదరాబాద్. ఇప్పుడు వాళ్ళు రావాలి మా దగ్గరికి, ఆ 4 గంటల కేసు వాళ్ళు మా దగ్గరికి రావాలి. సో వాళ్ళు 2 సార్లు వచ్చి మానేశారు రావడం, కేసు అయిపోయింది. ఒక అద్భుతమైన అనుభవం మిగిలింది. ఒక వన్ ఇయర్ పాటు కొన్ని నిద్రలేని రాత్రులు, 4 గంటల ఎడలా వద్దా అని, ఇది కేసులు ప్రిస్టేజ్ కోసం పేపర్లో ఎక్కడ వచ్చినా ఎండమూరిని 4 గంటల వెళ్తాడా లేదానికి. బట్ ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. 27 ఇయర్స్ 30 ఇయర్స్ అయింది, ఇప్పుడు కూడా అతను గుర్తొస్తే నవ్వుకుంటూ ఉంటాం. సో ఎప్పుడన్నా సరే సమస్య తీరిపోయిన తర్వాత వచ్చే ఆనందం కోసం అన్నా మనం సమస్యలోకి ఎంటర్ అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.